ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపిక అందించారు కరెంటు బిల్లుల చెల్లింపు విషయంలో పేద మధ్యతరగతి కుటుంబాల్లో చెలరేగిన ఆందోళనకు తెరదించారు కీలకమైన ప్రకటన చేసి వారికి స్వాంతన కలిగించారు కోవిడ్ ప్రభావంతో లాక్డౌన్ వల్ల జనాలంతా ఇంట్లోనే ఉండిపోయారు దీంతో కరెంటు వినియోగం బాగా జరిగింది అటు కోవిడ్ నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది కూడా ప్రతి నెలలాగా ఇంటికొచ్చి రీడింగ్ తీసుకోలేదు దీంతో మార్చి ఏప్రిల్ నెలలకు కలిపి ఒకేసారి బిల్లు వేశారు రెండు నెలల పాటు బిల్లు కట్టకపోవడంతో యూనిట్లు పెరిగిపోయి స్లాబ్ల కేటగిరీ మారిపోయింది దీనివల్ల వెయ్యి రూపాయలు కట్టాల్సిన వాళ్ళకి రెండు వేల రూపాయల వరకు బిల్లు వచ్చింది విద్యుత్ బిల్లులు చూసి జనం షాక్ అయ్యారు ఇంత మొత్తం ఒకేసారి ఎలా కట్టాలంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేశారు విషయం ఏపీ సీఎం వై జగన్ తెలియడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు బిల్లులు జూన్ ముప్పై వరకు కట్టాల్సిన అవసరం లేదని ప్రకటన చేశారు మామూలుగా బిల్లు వచ్చిన పదిహేను రోజుల లోపు కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు సీఎం ప్రకటనతో దాదాపు నలభై ఐదు రోజులు సమయం దొరికింది అంటే బిల్లుకు కావాల్సిన డబ్బు జమ చేసుకునేందుకు కావాల్సిన వెసులుబాటు కల్పించినట్లయింది ప్రభుత్వ నిర్ణయంతో కోట్లాది మందికి ఊరట కలిగినట్టైంది ఇదిలా ఉంటే కరెంటు బిల్లులపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు టీడీపీకి మద్దతు పలికే కొన్ని పత్రికలు టీవీ ఛానళ్లు తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని చూపిస్తున్నారని ఆరోపించారు కరెంటు బిల్లుల విషయంలో క్లియర్ కట్ గా ప్రభుత్వం విద్యుత్ సంస్థల నుంచి స్పష్టమైన వివరాలు ఉన్నప్పటికీ ఎందుకు ప్రజలను తప్పుదోవ పాటిస్తున్నారని మంత్రి బుగ్గన ప్రశ్నించారు ఇలాంటి పనులు మానుకోవాలని హితవు పలికారు